హాయ్ అండి, అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. చూడండి, మా ఊర్లో అయితే గురు పౌర్ణమి కోసం గుడికైతే వచ్చాం మేము. సాయిబాబా గుడికైతే బాగా డెకరేషన్ చేస్తున్నారు చూడండి. నేనైతే వెళ్ళేసి విగ్రహంకైతే దండం అయితే పెట్టుకుంటున్నాను. చూడండి, జనం అయితే ఫుల్ వచ్చేస్తున్నారు. మార్నింగ్ అయితే జనం ఉండేవాళ్ళు, ఇప్పుడు కొంచెం రష్ తగ్గింది, అందుకోసమే వెళ్ళినాను నేను. జనంలో అయితే వెళ్ళక కాలేదు, కొంచెం లేటుగా వెళితే ఇప్పుడు బాగా ఫ్రీగా ఉంది. దండం అయితే పెట్టుకుంటా ఉన్నాను చూడండి. బాబు డెకరేషన్ చేస్తున్నారు, ఈసారి అయితే భలే ఉంది. దేవుడు బాబా చూడండి, అందరికీ బాబా చల్లగా కాపాడాలని చూడండి. ఒక నైవేద్యం అయితే తీసుకుంటా ఉన్నాను నేను. మీ ఊర్లో ఎట్లా గుడి ఉంటుందో, డెకరేషన్ అంతా బాగా, పూజలు అంతా ఎట్లా ఉండే కామెంట్ చేయండి. చూసారు కదా, పంచామృతం అయితే తీసుకునేసి వచ్చేస్తాను. రష్ తక్కువ ఉంది, లేదంటే ఇంత రష్ చాలా ఉండేవాళ్ళు. బయటకైతే వచ్చేసాం మేము. దేవుని దండం పెట్టుకునేసి చూపిస్తాను, ఉండండి. ఎంత బాగా డెకరేషన్ అయితే చేస్తున్నారు, చాలా బాగుంది. మా ఊర్లో కూడా అయితే చూసారు కదా, ఇట్లయితే గుడి లోపల ఉంది ఇది. మీ ఊర్లో కూడా ఇట్లే ఉంటుందా, ఉంటే కమెంట్ చేయండి ఎట్లా చేసింటారో. మీ ఊర్లో కూడానా, మీరు కూడా దీనికంటే మంచిగానే చేసి ఉండొచ్చు. మా ఊర్లో అయితే ఇట్లా ఉంటుంది. చూడండి బాబా పాదాలు అంతా. ఈ గుడి లోపలైతే ఇట్లా ఉంది. ఇప్పుడైతే గుడి బయటికి చూపిస్తాను. రష్ తక్కువ ఉంది, అందుకోసమే బాగా ఫ్రీగా మేమైతే ఇట్లా తీసుకున్నాము. లేదంటే వీడియో తీసుకునే కూడా అయితే ఉండలేదు. ఇదైతే బయట అంతా, బయట డెకరేషన్ చూడండి బాగా చేస్తున్నారు. ఇది అంతా ఇట్లా, ఎవరు లేనప్పుడు వెళ్ళేసి అంతా మేము దండం పెట్టుకొని వచ్చాము. ఇక్కడైతే దత్తాత్రేయ స్వామి ఉండేది ఇక్కడ. ఇక్కడైతే దండం పెట్టుకొని వినాయక దండం పెట్టుకొని, ఫస్ట్ వినాయక దండం పెట్టుకొనాలా. ఇక్కడ బాబా విశ్రాంతి మందిరం, విశ్రాంతి తీసుకుంటారు కదా ఆ మందిరం ఇది. చూడండి బెడ్డు అంతా ఉంది, మంచం బెడ్డు అంతా ఉంది దేవుడి కోసము. బయటకైతే వచ్చేసాము. ఇది మా ఊర్లో గుడి అయితే ఇట్లా ఉంటుంది, బాబా గుడి. చాలా బాగుంది, బాగా సూపర్గా చేస్తున్నారు అంతా. చూడండి ఎంత బాగుందో. వాళ్ళు 3 రోజులతో నుంచి డెకరేషన్ అంతా చేస్తున్నారు. గుడి పెద్దగా ఉంది, గుడి అంతా ఇట్లా చేసే తాలూకు, రెడీ చేసే తాలూకే వాళ్ళకి 3 రోజులు అయితే పట్టింది. చూడండి మా ఊర్లో బాబా గుడి అయితే ఇట్లా ఉంది. గురు పౌర్ణమి సందర్భంగా ఇలా డెకరేషన్ అయితే చేశారు అంతాను. ఇంతకు ముందు చూసిండేది మధ్యాహ్నం 12 గంటల హారతి కోసము. ఇది మార్నింగే మేము వెళ్ళేసి, ఇక్కడ పాలు పోస్తారు కదా పాలాభిషేకం, అప్పుడు వెళ్ళేసి పాలాభిషేకం కోసం వెళ్ళి వచ్చినాము. మార్నింగేను, ఎవరు లేదు చూడండి, తక్కువగా ఉన్నారు. మార్నింగే ఎవరు రారు. అప్పుడైతే వెళ్ళేసి మేము పాలాభిషేకంకైతే వెళ్ళి వచ్చాము. బాబాకైతే అంతా ఇంకా ఇప్పుడు రెడీ చేస్తూ ఉన్నారు మార్నింగ్ ఇది. బసవన్న చూడండి లోపల మార్నింగ్ ఇది, పాలాభిషేకం అయిపోయిన తర్వాత. బాబాకైతే ఇప్పుడే అలంకరణ చేస్తూ ఉన్నారు అంతాను. ఎవరు లేదు, ఎవరిని పిలుచుకోలేదు.
లోపలికైతే ఎవరు రాకూడదు అని చెప్పేసి స్వామివారు ఉంటారు కదా పూజారులు, వాళ్ళే అంత అలంకరణ అయితే చేస్తూ ఉన్నారు బాబాకి. కర్టన్స్ వేసేసి ఎవరు చూడకూడదని అలంకరణ చేస్తున్నారు చూడండి. అట్లా నేను అట్లా వెళ్ళేసి అట్లా తీసుకుంటే స్వామి తీసుకోకూడదమ్మా అట్లా పూజ ఏదంకా అని చెప్పేసి పంపించేస్తారు నన్ను చూడండి. ఇక్కడ టెంకాయలు కొట్టేకైతే ఇక్కడంతా ఇట్లా రెడీ చేస్తున్నారు. ఇది బయట అంతా ఇక్కడ వచ్చేసి అంతా ప్రసాదం కోసం రెడీ చేస్తూ ఉన్నారు, ప్రసాదం చేస్తూ ఉన్నారు చూడండి. ఇక్కడైతే మధ్యాహ్నం హారతి తర్వాత ప్రసాదం అయితే పెట్టారు. అక్కడ వచ్చి తీసుకునేసి ప్రసాదము తిందామని చెప్పేసి ఇంకా మేము పూజ అంతా అక్కడ చేసుకొని వచ్చినాం చూడండి. పెరగన్నము తీపన్నము పలావ్ పెట్టినారు ప్రసాదం కోసము. అక్కడ కూర్చొనేసి తినేస్తున్నాం. ఇంకా తినేసి చూడండి, నేను జనంలో కూర్చోలేదు ఒక సైడ్కి అయితే. ఇక్కడ దుని ఉంటుంది కదా బాబా మందిరంలో, దుని నవధాన్యాలు అన్నీ వేసేసి ఉంటారు కొబ్బరికాయ అంతాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.